పెసరవాయి గ్రామానికి చెందిన కేబుల్ కమ్యూనికేషన్ ఎంఎస్ఓ వాసుదేవరెడ్డికి హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే గడివెంబల మండలం పెసరవెల్లి గ్రామంలో సిటీ కేబుల్ నెట్వర్క్ ఎంఎస్ఓ వాసుదేవరెడ్డి కేబుల్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నారు. అయితే గాలివాన రావడంతో స్తంభాలకున్న కేబుల్ వైరు తెగిపోవడంతో గ్రంథి వేముల గ్రామంలో లైన్మెన్లు పనిచేస్తుండగా వాసుదేవరెడ్డి నంద్యాలకు వెళ్తూ అక్కడ జరుగుతున్న పనులు చూద్దామని వెళ్లడంతో అక్కడ విద్యుత్ శాఖ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉండడంతో వాసుదేవరెడ్డి కూడా తన కేబుల్ వైర్ను లాగుతూ స్తంభం పైన వైర్ లాగుతూ విద్యుత్ శాఖ వారు కూడా పనులు చేస్తున్నారు కదా. 11 KV వైర్ విద్యుత్ సప్లై ఆపివేశారు అనే ఉద్దేశంతో వైర్ పట్టుకోగా విద్యుత్ సప్లై కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కడిపిరెడ్డి వాసుదేవరెడ్డి డిసు సిటీ కేబుల్ పట్టుకొని బతుకు చేస్తున్నాడు. లోపల కూడా తక్కువనే ఉంది, ఓన్లీ డిసు ఆధారక మీద చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వర్షం కారణం వల్ల కరెంటు పోల్ విరిగిపడి వాళ్ళ దానితో పాటు వీళ్ళ వైర్లు ఉండడంలో సిటీ కేబుల్వి దానిలను సరిచేసుకుని అని చెప్పి వెళ్ళి కరెంటు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కట్ పాయింట్ ఒక వాళ్ళకు పెట్టినారు. ఇక్కడ గ్రామం లేక అని చెప్పి కరెంట్ ఇచ్చినారు. వాళ్ళు తెలుసుకోకుండానో అది వాళ్ళ దురదృష్టం వల్లనో స్తంభం ఎక్కి ఆ డిస్వైర్ సరిచేయడంలో కరెంటు తీగ తగిలి చనిపోయాడు. ఇది గ్రంథివేముల గ్రామంలో ఊరి బయట జరిగింది. వాసుదేవరెడ్డికి ఇద్దరు కూతుర్లన, వాళ్ళకు పొలం కొంచెం అడిగాడికే ఉంది. దయచేసి గవర్నమెంటు, వాళ్ళు ఓన్లీ ఒక సిటీ కేబుల్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. గవర్నమెంట్ వారు ఏదన్నా దయచేసి వాళ్ళను సహకరించి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాను.